ఓజీ. కొన్ని సినిమా టైటిల్స్ కేవలం సినిమాల్లోనే కాదు రియల్ లైఫ్ లో కూడా కొంతమంది హీరోలకి సరిగ్గా సరిపోతూ ఉంటాయి. ఆ టైటిల్స్ వారికి తప్ప ఎవరికి సెట్ అవ్వవు అని కూడా అంటారు సినిమా అభిమానులు. అలాంటి ఓజీ టైటిల్ కి న్యాయం చేస్తూ తాజాగా జరిగిన ఏపీ అసెంబ్లీ ఎలక్షన్స్ లో ఇండియన్ పాలిటిక్స్ లో ఇంతకు ముందు ఎన్నడూ జరగని, భవిష్యత్తులో జరుగుతుందన్న ఆలోచన లేని 100కి 100% రిజల్ట్ తో అటు ఎమ్మెల్యే మరియు ఎంపీ సీట్లు అన్నీ కైవసం చేసుకుని చారిత్రాత్మక విజయం సాధించాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. దీంతో ఏపీ రాష్ట్రం మొత్తం పవన్ కళ్యాణ్ అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. మరోవైపు పవన్ తనపై గొప్ప బాధ్యత పెడుతూ గెలిపించినందుకు ఏపీ ప్రజలకి పేరు పేరున ధన్యవాదాలు చెబుతూ ఇక నుండి క్రమశిక్షణతో కష్టపడుతూ రాష్ట్రాన్ని ముందుకు నడిపిద్దామంటూ మాట్లాడారు. ఇదిలా ఉంటే ఆయన హీరోగా త్వరలో రాబోతున్న గ్యాంగ్స్టర్ చిత్రం ఓజీ సెప్టెంబర్ 27వ తేదీన రిలీజ్ అవుతోంది. ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఈ నేపథ్యంలో ఒకవైపు పవన్ ఎలక్షన్స్ రిజల్ట్స్ లో దూసుకుపోతుంటే కరెక్ట్ సమయంలో ఓజీ చిత్ర నిర్మాతలు పవన్ కళ్యాణ్ లుక్ లో ఉన్న పవర్ఫుల్ ఫోటోతో కూడిన పోస్ట్ ను విడుదల చేశారు. ఆ పోస్ట్ లో పవన్ కళ్యాణ్ ఫైర్ ఉన్న కుర్చీలో కూర్చొని టైమ్ బిగిన్స్ అంటూ రాసుకొచ్చారు. పవర్ఫుల్ గా ఈ పోస్టర్ కనిపిస్తోంది. ఎవరికీ అందదు అతని రేంజ్, రెప్ప తెరిచేను రగిలే రివెంజ్ అంటూ గ్లిమ్స్ లో ఉన్న లైన్స్ రాసుకొచ్చింది ఓజీ టీమ్. 2019 ఎన్నికల్లో జనసేనాని పవన్ కళ్యాణ్ పోటీ చేసిన 2 చోట్ల ఓడిపోయారు. ఆ పార్టీకి ఒకే సీటు దక్కింది. ఆ తర్వాత 5 సంవత్సరాల పాటు చాలా అవమానాలు ఎదుర్కొన్నారు. అయినా పవన్ కళ్యాణ్ ఏమాత్రం నిరాశ చెందకుండా 5 ఏళ్లుగా పోరాడారు. వీలైనంత మేర ప్రజల్లో ఉన్నారు. ఇప్పుడు జనసేన అద్భుత ఫలితాలు సాధించగా ఆ పార్టీ భాగస్వామిగా ఉన్న కూటమి ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. 70,000కు పైగా భారీ మెజార్టీతో తొలిసారిగా పిఠాపురం ఎమ్మెల్యేగా పవన్ గెలిచారు. ఎన్నికల్లో జనసేన అదరగొట్టడంతో రాజకీయాల్లో కూడా పవన్ కళ్యాణ్ టైం మొదలైంది అంటూ ఓజీ మూవీ టీం కూడా పవన్ కి మద్దతుగా రంగంలోకి దిగింది. ఇప్పుడు ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక పవన్ అభిమానులు ఈ పోస్టర్ ని సోషల్ మీడియాలో స్టేటస్లుగా స్టోరీలుగా పెట్టుకుంటున్నారు.